హీరోలకు రెండు మూడు ఫ్లాప్లు వచ్చినా పర్లేదు కానీ యంగ్ హీరోలకు అలా కాదు దిన దిన గండం అన్నట్టుంటుంది వాళ్ళ పరిస్థితి ఇండస్ట్రీలో కొంతమంది కుర్ర హీరోలు ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు రాబోయే ముప్పై రోజుల్లో వాళ్ళ సినిమాలు వస్తున్నాయి మరి వాటితో అయినా వాళ్ళ జాతకం మారుతుందా ఇంతకీ ఎవరా హీరోలు ఈ రోజుల్లో పాన్ ఇండియన్ సినిమా చేయడాన్ని ప్రెస్టీజియస్ గా అవుతున్నారు హీరోలు కాంటెంట్ బాగుంటే చాలు ఇమేజ్ తో పనిలేదంటున్నారు కిరణ్ అబ్బవరం కూడా ఇప్పుడు కా అనే సినిమాతో వస్తున్నారు ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన రానుంది కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న కిరణ్ కెరీర్కు విజయం కీలకం కాదు అత్యవసరం వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఈయన నటిస్తున్న మట్కా నవంబర్ పద్నాలుగున రానుంది కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్ లో వస్తోంది వరుణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా వస్తోంది మట్కా మెగా వారసుడి కెరియర్ కు ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది విశ్వక్సేన్ కి కూడా హిట్ కీలకం ఈయన గత సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి జస్ట్ ఓకే అనిపించింది దీంతో భారీ హిట్టు బాకీ పడ్డారు విశ్వక్ సేన్ నవంబర్ ఇరవై రెండున మెకానిక్ రాకీ అంటూ పక్కా మాస్ సినిమాతో వస్తున్నారు దాస్ ఈ సినిమాతో హిట్ కొడితే విశ్వక్ కెరీర్ మళ్లీ గాడిన పడినట్లే చూడాలక ఈ కొర్ర హీరోలు ఏం చేస్తారు